एलआरटी न्यूज़ कथना स्पंदी हाईकोर्ट न्यायवादि निरुपेद कुटुंबा की आर्थिक सायं अंदिंचारु। राजन्न सिरिसिल्ल जिल्ला एल्लारेड्डिपेट मंडलम बंडलिंगंपल्ली ग्रामानिकि चेंदिन कोत्तपल्ली नरसय्य अनारोग्यंतो नवंबर 11न मरणिंचारु। इतनिकि भार्य राजमणि, कुमारुडु अभिनेश्, कूतुरु अक्षय उन्नारु। ఈ నిరుపేద కుటుంబ దీనస్థితిని ఎల్ఆర్టీ న్యూస్ లో ప్రసారం చేయడంతో హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర స్పందించి తనవంతుగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందించి ఒక సంవత్సరం పాటు ప్రతి నెల 5,000 రూపాయలు కుటుంబానికి అందజేస్తామని రాజమణికి మనోధైర్యాన్ని నింపారు। నెలకి 5,000 చొప్పున సంవత్సరం పాటు ఇస్తానమ్మా, ఆ తర్వాత ఎట్లా అనేది చూసి చెప్తాను। సంవత్సరం ఇస్తా, సంవత్సరం పాటు మీరు ముందు బాగా కంగారు పడదు, ఎట్లా వయసులో పెద్దదా మీరు 5,000 సంవత్సరం పాటు ఇస్తా, ఆ తర్వాత కోలుకుంటే మంచిది, కోలుకోపోతే ఎట్లా చేద్దాం అనేది ఏం పర్లేదు। ముందు ముందు ఖచ్చితంగా అయితే నా స్థాయికి తగ్గట్టు నెలకి 5,000 పంపిస్తానమ్మా। మీరు నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, డిసెంబర్ నెల నుంచి షురూ చేస్తాను నేను, డిసెంబర్ నెల నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మీకు పంపిస్తాను అకౌంట్ డీటెయిల్స్। అడ్వకేట్ సార్ ఒక మంచి హృదయంతో ఒక ఆపద్బంధువులాగా వచ్చి ఆ చిన్నపిల్లలకు వాళ్లకు సహాయం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను। నిజంగా అందరూ కూడా వాళ్ళకు అసలు ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు, కాబట్టి ప్రతి ఒక్క మానవతావాదులు అందరూ సహాయం చేయాలని కూడా నేను చేతులు జోడించి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా। ఎందుకంటే ఒక ఆపదలు ఉన్న వాళ్ళకు ఆదుకుంటే భగవంతుడు తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తారని నేను భావిస్తున్నా। మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి గారైన తారక రామారావు గారు వెంటనే స్పందించి వారికి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా। అట్లనే ప్రజాప్రతినిధులందరూ కూడా తనవంతు చేదోడు వాదోడుగా సహాయాన్ని అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా। థ్యాంక్స్ అండి। థ్యాంక్ యూ